నేను రీసెంట్గా షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాను బట్ అక్కడ జనాలు చూసే నాకున్న ఫీల్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ షాపింగ్ బ్లాగ్ నేనైతే సీఎంఆర్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను సింపుల్గా కొత్త అండ్ చికెన్స్ అయితే పేర్ చేసేసాను అయితే నేను వెళ్ళిన షాప్ వచ్చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇది కొత్తగా పెట్టిన బ్రాంచ్ కాబట్టి చాలా ఎక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయి ట్రిపుల్ నైన్ కి మంచి పార్టీ వేర్ శారీస్ అయితే ఉన్నాయి అనమాట అండ్ ఇంకా ట్రిపుల్ ఫోర్ కి వేర్ శారీస్ ఉన్నాయి ట్రిపుల్ ఫోర్ అండ్ ట్రిపుల్ ఫైవ్ కి ఉన్న శారీస్ త్రీ వస్తాయి బట్ అవి మనం సింగిల్గా తీసుకుంటే ట్రిపుల్ ఫోర్ అయితే వన్ సిక్స్టీ పడుతుంది ట్రిపుల్ ఫైవ్ తిరిగితే టూ టూ సిక్స్టీన్ పడుతుంది నేను అవి తీసుకున్నాను అవి మీకు నెక్స్ట్ వీడియోలో లాస్ట్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఇవి అయితే ట్రిపుల్ సెవెన్కి టూ అంటే అరౌండ్ మనకి ఫోర్ హండ్రెడ్కి అలా వస్తుంది అనుకుంటా ప్లెయిన్ ఉండి బ్లౌజ్ అంతా నెట్టెడ్ హెవీగా ఉంది అండ్ పట్టు శారీస్ బెనారస్ శారీస్ కలంకరీ శారీస్ కంచి పట్టు శారీస్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇలా అన్ని మోడల్స్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు తక్కువ ప్రైస్లో ఉన్నాయన్నమాట అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఉన్న శారీస్ ట్వె టూ థౌజండ్ వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయి మంచిగా ఉన్నాయి మనం ఆన్లైన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూస్తున్నాము ప్రైస్ తక్కువలో అండ్ ఇక్కడ కూడా అలానే తక్కువలోనే ఉన్నాయి అండ్ ఈ శారీ వచ్చేసి బుటీస్ ఉంది ఆల్ ఓవర్ అందుకే అయితే మనకి ట్వెల్వ్ సెవెంటీ పడింది సేమ్ మోడల్లో బుటీస్ సేమ్ లేకుండా ప్లెయిన్ ఉంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కూడా అవైలబుల్గా ఉంది బట్ బుటీస్ లేకపోతే లుక్ రాదని చెప్పేసి మేము బుటీస్ ఉన్నది తీసుకున్నాము అండ్ ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ శారీస్ ఇవన్నీ అండ్ పట్టు శారీస్ అంటే నారాయణపేట్ శారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ బిగ్ బార్డర్స్కి చిన్న చిన్న నెక్లెస్లు ఇవన్నీ కూడా ఫ్రీ ఇచ్చేలాగా ఓవరాల్ సెట్ ఉందనమాట ఇవైతే మనం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ పార్టీవేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్లోర్లో అంటే చాలా క్లాసిక్ అయితే ఉన్నాయి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి లైక్ ఆనియన్ పింక్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా చాలా అంటే మనకి ఆ ఫీల్ని ఓకే ఇది కాస్ట్లీ ఇది మంచి డిజైనర్ వేర్ అనే ఫీల్ అయితే ఉన్నాయి అనమాట ఆ మెరూన్ కలర్ ప్రతిదీ కూడా చాలా బాగుంది శారీస్ పక్కన పెడితే డ్రెస్సెస్ ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి కర్రీ కుర్తాస్ కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే స్టాక్ అనేది డైలీ అయిపోతుందంట సో డైలీని టూ త్రీ టైమ్స్ అప్డేట్ చేస్తున్నారంట ఈ కర్రీ కుర్తాస్ మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉంటాయి బట్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట నేను కాఫీ కలర్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టాప్ అంతా కూడా మనకి చిక్కంకరీ వస్తుంది ప్యాంటన్ చున్నీ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే హాఫ్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ చాలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి హాఫ్ శారీస్లో వచ్చేసి ఈ మధ్య మనకి కలంకరి పోచంపల్లి ఇలా ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి తక్కువ ప్రైస్లోనే ఇలా పెడుతున్నారు అలా వెళ్ళిపోతున్నాయి అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి లైక్ స్టిచ్డ్ ఎయిట్ ఫిఫ్టీకి సెట్ అనమాట విత్ చున్నీ ఆల్యకట్ డ్రెస్సెస్ ఈ మధ్య ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో షరారా గరారా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి బట్ ఆలియా కట్ శరారా కొంచెం ప్రైజే ఉన్నాయి ఎందుకంటే హెవీ హెవీ వర్క్ ఉంది బట్ అంత ప్రైజ్ పెట్టాలి అనుకోలేదు కాబట్టి వాటి వైపు అయితే అస్సలు వెళ్ళలేదు అయితే ఇక్కడ రెడీ టు వేర్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి అంటే లోవి అవి కూడా పెద్ద పెద్ద గేర్ వస్తాయి కదా అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనకి ట్వంటీ నైన్ రూపీస్కి ఉన్నాయి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న కొరియన్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ బెడ్ షీట్స్ బెడ్ షీట్స్ అయితే లిటరలీ టూ ఫిఫ్టీకి టూ అండ్ కిడ్ సెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు చాలా మంచి మంచి ఫర్రీ డిజైన్ ఉన్న లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ప్రిన్సెస్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఈ మధ్య లైక్ ట్రెండ్ అవుతున్న రఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా మంచి డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో పిల్లలైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ ఎవరైతే టీనేజర్స్ చాలా సన్నగా ఉండి వాళ్ళకి ఉమెన్ సెక్షన్లో సెట్ అవ్వవు వాళ్ళైతే కిడ్స్ సెక్షన్లో తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న కిడ్స్ సెక్షన్లో ఉన్న చుడిదార్స్ ఉన్నాయి చూడండి అవి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి క్రేజీ ఉన్నాయి సో ఇక్కడ కూడా ట్రై చేయండి హాఫ్ సో నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ